100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. విజయనగరం జిల్లా రామభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని జీలికవలస గ్రామంలో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. సభ్య సమాజం తలదించుకునేలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిన్న మార్నింగ్ అరౌండ్ 9:00 ప్రాంతంలో ఒక 6 నెలల బేబీని తన తల్లి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టి షావుకారు వచ్చాడు. ఆయన దగ్గర సరుకులు కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఇంటి వెనుకన షావుకారు ఉంటే అక్కడికి వెళ్ళింది. ఈలోగా ఒక వ్యక్తి అంటే ఆవిడికి చిన్నన్న అవుతారు, ఈ బేబీ తనక తల్లికి చిన్నన్న అవుతాడు, పోయిన ఎరికన్న దొరా అని చెప్పేసి ఆయన నేరేడు వలస ఆయన లేదు ఆయన ఇంటికి వచ్చాడు అన్నమాట. ఇంటికి ఆవిడ వెళ్ళడం చూసింది బాబు దగ్గరికి, బాబు దగ్గరికి వెళ్ళడం చూసింది. ఈలోగా పక్కింటి వాళ్ళేమో పాప ఏడుస్తుంది అనేసరికి ఈమె వీళ్ళ పెద్ద కూతురు 10 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని వెళ్ళి అమ్మ పాప ఏడుస్తుంది అంటే చూసిరా అని చెప్పింది. ఆ పాప వెళ్ళేసరికి ఈ ఎరికన్న దొర ఏం చేశాడు, పాపని ఎత్తుకొని ఏదో సమ్ ఇచ్చేస్తున్నాడు. ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి బ్లడ్ వస్తుంది, అది గమనించి ఆ పాప ఏడ్చుకుంటూ వెళ్ళి తల్లితో చెప్పింది ఇలాగా తాత ఉన్నాడు, ఇద్దరు చిన్న తాత ఉన్నాడు, పాప ఏమో దగ్గర నుంచి అది ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి బ్లడ్ వస్తుంది అని చెప్పేసి ఇమీడియట్ గా తల్లి పెరిగెట్టుకుంటూ వచ్చి చూసేసరికి వీడేమో గాబరాగా ఆ పాప తాలూకా ఎత్తుకొని ఏదో ప్రైవేట్ పార్ట్ దగ్గర ఇచ్చేస్తున్న వ్యక్తి సడన్ గా ఉయ్యాల్లో అమ్మాయిని బేబీని పడేసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తావు ఏం చేస్తావు అని చెప్పేసి తల్లి చేసి పక్కన ఉన్న ఒక కర్రతో వాడిని అటాక్ కూడా చేయడం జరిగింది. విలేజర్స్ కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాడేమో పారిపోయి ఉన్నాడు, పారిపోయాడు వాడు, బాగా త్రాగున్నాడు, త్రాగేసి ఉండి ఇచ్చేసాడు. అయితే దాని మీద ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి ముందు ఏం జరిగిందో వాళ్ళకు కూడా క్లారిటీ లేక బ్లీడింగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చేసరికి మేము నిన్న ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ 65 Class 2 మరియు పోక్సో యాక్ట్ Section 5M Red with Section 6 ఆ పోక్సో యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను ఇమీడియట్గా దర్యాప్తు స్వీకరించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా గ్రామాన్ని సందర్శించడం, నేరస్థలానికి వెళ్ళడం, తర్వాత క్లూస్ టీమ్ సహాయంతో ఉయ్యాల్లో బ్లడ్ స్టెయిన్తో ఉన్న ఉయ్యాలు ఏదో ఉందో క్లూస్ టీమ్ సహాయంతో సీజ్ చేయడం జరిగింది. అలాగే పాపని మెడికల్కి గోషా హాస్పిటల్కి పంపించడం జరిగింది. పాప తాలూకా ఆరోగ్యం ప్రస్తుతం స్టేబుల్గా ఉంది, తల్లి కూడా చెప్పింది బాగానే ఉంది పాప అని చెప్పేసి తల్లి కూడా చెప్పింది. అక్కడ ఒక ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడ ఉన్నారు, అక్కడ వ్యవహారాలన్నీ మా బాగోగులు చూడడానికి అని చెప్పేసి ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఎస్పీ మేడం గారు కూడా టైం టు టైం ఈ కేసు దర్యాప్తు విషయంలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు అంటే నిన్న పార్టీలు డిప్యూట్ చేయడం జరిగింది. మేము ముద్దాయిని నేరేడు వలస గ్రామం దగ్గర వాడిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాడిని తీసుకొచ్చి మళ్ళీ క్రూస్ టైంతో వాటి తాలూకా బ్లడ్ స్టెయిన్స్ క్లాత్స్ ఏమైతే ఉన్నాయో వాటి వేసుకున్నవి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాడిని ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.